ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. ప్రభుత్వం కార్మికుల పట్టువిడుపు లేని ధోరణితో తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జటిలంగా మారింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రయాణికుల అవసరాలు పూర్తిగా తీర్చలేకపోతున్నాయి. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ప్రభుత్వం తరఫున అధికారులు వాదనలు వినిపిస్తున్నారు. చిన్నపిల్లలకు పలు వ్యాధుల నివారణకిచ్చే ఇంద్రధనస్సు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని తెలంగాణలోని 4 జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభిస్తారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా తడి పొడి చెత్త సేకరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో రాష్ట రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చేపట్టిన సమ్మె జటిలంగా మారింది. సమ్మె ప్రారంభమై ఇప్పటికే 4 రోజులు దాటిన అటు కార్మికులు గాని ఇటు ప్రభుత్వం గాని పట్టుడుపు లేని ధోరణి అవలంబిస్తున్న కారణంగా ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట హైకోర్టు ఈరోజు ఆర్టీసీ సమ్మె పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టింది. దీనిపై మా హైదరాబాద్ ప్రతినిధి ఎంఎస్ లక్ష్మి అందిస్తున్న మరిన్ని వివరాలు. రోజు వివిధ ప్రాంతాలకు నడిచే 10,000 పైగా బస్సులు, దాదాపు 49,000 మంది కార్మికులు, సిబ్బంది ఉన్న ఆర్టీసీలు గత 34 రోజులుగా కొనసాగుతున్న సమ్మె సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. విధుల్లో చేరాలని రాష్ట ప్రభుత్వం 3 సార్లు హెచ్చరికలు చేసినా సమ్మె చేస్తున్న కార్మికులు పెద్దగా స్పందించలేదు. ప్రభుత్వం తమకిచ్చిన హామీలు నెరవేర్చాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తుండగా విలీనం ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన ప్రభుత్వం ఇప్పటికే 5,000 ప్రైవేటు బస్సుల్ని అనుమతించాలని నిర్ణయించింది. కార్మికులు విధుల్లో చేరకుంటే మిగిలిన 5,000 రూట్లలో కూడా ప్రైవేటుకు అనుమతిస్తామని, తాజాగా ప్రభుత్వం ఇచ్చిన గడువు కూడా వీగిపోయింది. కార్మిక ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లపై గట్టిగా ఉన్నారు. అయితే తాము చర్చలకు సిద్దంగా ఉన్నామని కూడా స్పష్టం చేశారు. మరోవైపు 4 రోజులపైన ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరగకపోవడంతో సామాన్యులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా రవాణా సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రయాణికుల అవసరాలు పూర్తిగా తీర్చలేకపోతున్నాయి. రాజధాని హైదరాబాద్ లో మెట్రో రైళ్లు ప్రజలకు కొంత వెసులుబాటుగా ఉన్నప్పటికీ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో భద్రత లేని మల్టీలెవెల్ ఆటోలు, 7-సీటర్లు, ఇతర ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. కాగా ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఈ రోజు మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున వివిధ శాఖల అధికారులు సమర్పించిన అఫిడవిట్లపై వాదనలు వింటున్న హైకోర్టు దాదాపు 5,000 రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై కూడా విచారించనుంది. ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా ఆర్థిక శాఖ సమర్పించిన 2 నివేదికలు పరస్పరం విరుద్దంగా ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కడ కిందకు వస్తుందని తెలిపింది. ఐఏఎస్ అధికారులు ఇలా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇచ్చినట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కోర్టుకు తెలిపారు. అంటే మొదటి నివేదికను పరిశీలించకుండానే ఇచ్చారా అని హైకోర్టు ప్రశ్నించింది. తక్కువ సమయంలో తమ కార్యాలయంలో ఉన్న వివిధ రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించామని, కనుక మన్నించాలని కృష్ణారావు అన్నారు. అయితే క్షమాపణ కోరడం సమాధానం కాదని కోర్టులకు వాస్తవాలు చెప్పాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా డబ్బులపురాలో ఆర్టీసీ కార్మికుడు షేక్ బాబా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రాణిగంజ్ డిపోలో మెకానిక్ గా పనిచేస్తున్న షేక్ బాబా సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా విష గుళికలు మింగాడని తోటి ఉద్యోగులు తెలిపారు. ఇలా ఉండగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఈరోజు 34వ రోజున రాష్టంలోని వివిధ డిపోల వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. వామపక్షాల నేతలు కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. కరీంనగర్ 2 డిపో డ్రైవర్ నంగునూరి బాబు అంతిమయాత్రలో జరిగిన తోపులాట పోలీసులు ప్రవర్తించిన తీరుకు సంబంధించి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మరోవైపు విజయారెడ్డి సజీవ దహనంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విజయారెడ్డిపై దాడికి ముందు ఆమె ఇంటి వద్ద నిందితుడు సురేష్ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే విజయారెడ్డి భర్తతో సురేష్ మాట్లాడినట్లు ఆధారాలు కూడా సేకరించారు. హత్య అనంతరం సురేష్తో కారులో కూర్చొని మాట్లాడింది ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దేశంలో నిధుల కొరత వల్ల మధ్యలోనే నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టును పూర్తి చేయడానికి 25,000 కోట్ల రూపాయల ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 1,600 హౌసింగ్ ప్రాజెక్టులు, 4.5 లక్షల గృహ యూనిట్ల నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం తన వంతుగా 10,000 కోట్ల రూపాయలు, ఎల్ఐసి, ఎస్బీఐ కలిసి మరో 15,000 కోట్ల రూపాయలు సమకూరుస్తాయి. ఈ నిధులతో ఇళ్లు నిర్మాణం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి కొనుగోలుదారులకు సొంత ఇళ్లు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆకాశవాణి
చిన్నపిల్లలకు పలు రకాల వ్యాధి నిరోధక టీకాలు అందించే మిషన్ ఇంద్రధనుసు కార్యక్రమాన్ని డిసెంబర్ మొదటి వారంలో మరోసారి చేపడతారు. వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగే ఈ కార్యక్రమాన్ని తెలంగాణలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో అమలు చేస్తామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితా రాణా తెలిపారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తడిచెత్త నుంచి వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేసి రైతులకు విక్రయిస్తారు. తడిచెత్తను రీసైక్లింగ్ చేస్తారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగు కోసం తీసుకువస్తున్న ఈ పథకం కింద ముందుగా జిల్లాకు 3 గ్రామాల చొప్పున ఎంపిక చేస్తారు. ఒక్కో గ్రామానికి 4,25,000 రూపాయలు కేటాయిస్తారు. ఈ పథకం విజయవంతమైతే అన్ని గ్రామాలకు విస్తరిస్తారు. నిజామాబాద్ జిల్లా ముష్కల్ మండలంలోని నల్లూరు గ్రామంలో జ్యోతిబా పూలే తెలంగాణ తల్లి విగ్రహాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఉల్లిపాయల ధరలు పెరిగిన నేపథ్యంలో అక్రమ నిల్వలను మార్కెట్లోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు జరిపారు. దాదాపు 70 ఉల్లి వ్యాపార సముదాయాలపై సోదాలు నిర్వహించారు. 47 చోట్ల అక్రమ నిల్వలున్నట్లు గుర్తించారు. 47 మంది వ్యాపారుల నుంచి 600 క్వింటాళ్లకు పైగా ఉల్లి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 27 లక్షల రూపాయలుగా అంచనా వేశారు. ఈ వ్యాపారస్తులంతా లైసెన్స్ లేకుండా ఉల్లిని నిల్వ చేసినట్లు నిర్ధారణ అయింది. కర్నూలు, మహారాష్ట నుంచి వారు ఉల్లిని దిగుమతి చేసుకుని నిల్వ చేసినట్లు అధికారులు తెలిపారు. దేశంలోని పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శనకు ఉద్దేశించిన భారత్ దర్శన్ రైలు యాత్ర వచ్చే జనవరి 3వ తేదీన హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఐఆర్సీటీసీ భారత్ దర్శన్ యాత్ర నిర్వహిస్తుంది. టిక్కెట్ ధరలు, ఇతర వివరాలకు సికింద్రాబాద్లోని ఐఆర్సీటీసీ జోనల్ కార్యాలయాన్ని సంప్రదించాలి. ఇలా ఉండగా శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, కాచిగూడ మచిలీపట్నం, కాకినాడ స్టేషన్ల నుంచి కేరళలోని కొల్లాంకు 20 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 13వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరి 1 నుంచి పెంచిన కరువు భత్యం చెల్లింపులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరువు భత్యం ఇప్పటి వరకు మూల వేతనంలో 30.392% ఉండగా తాజాగా 33.536% పెంచారు. డిసెంబర్ 1 చెల్లించే నవంబర్ వేతనంతో పాటు పెంచిన డీఏను నగదు రూపంలో చెల్లిస్తారు. జనవరి నుంచి అక్టోబర్ వరకు డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఇలా ఉండగా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల పథకం కింద తెలంగాణ ప్రభుత్వం 618 కోట్ల రూపాయలు విడుదల చేసింది. తుపాను బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ఈ తుపానుకు బుల్బుల్ తుపానుగా పేరు పెట్టారు. ఇది మరింత తీవ్రమై పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు వెళుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే తెలంగాణ పైన ఈ తుపాను ప్రభావం ఉండదని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈరోజు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని, తేమ గాలులు వీస్తున్నందున ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. క్రికెట్ భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య 2వ టీ20 మ్యాచ్ ఈ సాయంత్రం రాజ్కోట్లో జరుగుతుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మొదటి టీ20లో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన అపజయానికి ఈరోజు మ్యాచ్లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఈ మ్యాచ్ పైన ఆకాశవాణి సాయంత్రం 6:30 నుంచి ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం చేస్తుంది. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా ఈ నెల 26వ తేదీన పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్నం దాదాపు 2 గంటల పాటు జరిగే ప్రత్యేక సమావేశంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ప్రభుత్వం కార్మికుల పట్టుబిడుపు లేని ధోరణితో తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జటిలంగా మారింది. ప్రత్యామ్నాయ ఏర్పాటు ప్రయాణికుల అవసరాలు పూర్తిగా తీర్చలేకపోతున్నాయి. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ప్రభుత్వం తరపున అధికారులు వాదనలు వినిపిస్తున్నారు. చిన్నపిల్లలకు పలు వ్యాధుల నివారణకిచ్చే ఇంద్రధనుసు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని తెలంగాణలోని 4 జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభిస్తారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా తడి పొడి చెత్త సేకరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.